ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు. కొత్తగా 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా బారిన పడి ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2719కి పెరిగింది. మరణాల సంఖ్య 57కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 4 కోయంబేడుతో లింక్ ఉన్నవే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 759 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 1903 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 8148 శాంపిళ్లను పరీక్షించారు. తెలంగాణలో ఈ రోజు 71 కరోనా కేసులు నమోదాయి. మొత్తం కేసులు 1991కి పెరిగాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డిలో 7, మేడ్చల్లో 6 కొత్త కేసులు వచ్చాయి. మరో 12 మంది వలస కూలీలకు కరోనా సోకింది. ప్రస్తుతం 650 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇవాళ 120 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 1284 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.